ఏలియా ప్రవక్తను గురించి తెలియని క్రైస్తవులు ఉండరు అని చెప్పుకోవచ్చు. ఈయన దేవునికి విధేయుడైన గొప్ప ప్రవక్త. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం నుండి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం వరకు ఏలియా ప్రవక్తను గురించిన వివరాలు మనం చూడవచ్చు. తిష్బీయుడైన ఏలియా గిలాదు పట్టణ కాపురస్తుడు. ఏలియా అనే మాటకు యెహోవాయే నా దేవుడు అని అర్థం. ఏలియా జీవించిన కాలంలో ఇస్రాయేల్ దేశాన్ని ఒమ్రీ కుమారుడైన ఆహాబు పరిపాలిస్తుండేవాడు. ఆహాబు తన పూర్వీకులను మించి పాపపు కార్యాలు చేసి దేవుని దృష్టిలో బహు చెడ్డవానిగా ముద్రపడతాడు. ఏలియా ఒకరోజు ఆహాబు రాజును కలిసి, దేవుడు నాకు తెలియజేసిన సంగతులు మీకు తెలియజేస్తున్నాను. ఇకపై ఈ రాజ్యంలో మంచైనా వర్షమైనా పడదు. రాబోయే కొన్ని సంవత్సరాలు కరువు సంభవిస్తుంది అని తెలియచేస్తాడు. ఆపై ఏలియా దేవుని ఆజ్ఞ మేరకు యోర్దానుకు దగ్గరగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం ఉంటాడు. కరువు కాలమంతా దేవుడు కాకులతో పంపించిన రొట్టె మాంసమును తింటూ కెరీతు వాగులో నీరు త్రాగుతూ అక్కడే నివాసముంటాడు. ఆ తరువాత కెరీతు వాగు ఎండిపోతుంది. అప్పుడు దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నీవు ప్రయాణమై సారేపతు గ్రామం వెళ్ళుము, నిన్ను పోషించుటకు అక్కడ ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని అని చెబుతాడు. ఆ ప్రకారమే ఏలియా ప్రవక్త సారేపతు గ్రామానికి వెళ్లి ఊరి బయట కట్టెలు ఏరుకుంటున్న విధవరాలను చూచి, మొదట త్రాగడానికి కొద్దిగా నీరు ఇవ్వమని అడిగి, ఆపై తినడానికి ఒక రొట్టె ముక్కను కూడా తీసుకురమ్మని అడుగుతాడు. అందుకామె తన పేదస్థితిని వివరించి తనకు తన బిడ్డకు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే తన వద్ద ఉన్నవని చెబుతుంది. అందుకు ఏలియా ఆమెతో, భయపడవద్దు, నీవు పోయి నేను చెప్పినట్లు చేయము. ఈ భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో పిండి తక్కువ కాదు, ఆ బుడ్డిలో నూనె అయిపోదని చెబుతాడు. ఆ ప్రకారమే వారు ఆ కొద్దిపాటి పిండే నూనెతో వండుకుని తింటూ అనేక దినములు గడుపుతారు. ఒకరోజు అనుకోకుండా ఆ విధవరాలి కుమారుడు రోగగ్రస్తుడై ప్రాణాపాయ స్థితిలోకి వెళతాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు అలా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో ఏలియా వద్ద ఆ విధవరాలు కన్నీరు మున్నీరుగా రోధిస్తుంది. తన బిడ్డను ఎలాగైనా కాపాడమని ఏలియాను వేడుకుంటుంది. అప్పుడు ఏలియా ఆ పిల్లవాణ్ణి తాను నివాసముండే మెడగది మీదకి తీసుకువెళ్లి వాణ్ణి ఆ మంచం మీద పడుకోపెట్టి వానిపై ముమ్మారు పారచాపుకొని, యెహోవా నా దేవ, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని ప్రార్థిస్తాడు. ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ చిన్నవాణిని బ్రతికిస్తాడు. తన బిడ్డ తిరిగి బ్రతికినందుకు ఆ విధవరాలు ఎంతగానో సంతోషిస్తుంది. నీవు నిజమైన దైవజనుడువని, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమని ఆనందంతో ఆమె దేవుని స్తుతిస్తుంది. అలా అనేక దినములు గడిచిన తర్వాత 3వ సంవత్సరంలో యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను ఈ భూమి మీద వర్షాన్ని కురిపించబోతున్నాను, నీవు వెళ్ళి ఆహాబును కలవమని చెబుతాడు. ఆ ప్రకారమే ఏలియా రాజైన ఆహాబు దగ్గరికి వెళతాడు. అప్పుడు షొమ్రోనులో భయంకరమైన కరువు వ్యాపించి ఉంటుంది. ఆహాబు దగ్గర పనిచేసే ఓబద్యా ద్వారా ఏలియా ఆహాబును కలుస్తాడు. ఏలియాను చూడగానే ఆహాబు కోపంతో, ఇస్రాయేల్ వారిని శ్రమపెట్టువాడవు నీవే, ఈ కరువుకు కారణం నీవే అని ఏలియాను నిందిస్తాడు. అందుకు ఏలియా, నీవే యెహోవా దేవుని కాదని బయలును పూజించావు, దేవుని ఆగ్రహానికి గురయ్యావు, నీ వలనే ఈ కరువు, నీ వలనే ఈ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఏలియా ఆహాబుతో అంటాడు. అంతేకాక, ఇప్పుడు నీవు పూజించు బయలు నేను ఆరాధించే యెహోవా దేవుడు, వీరిలో ఎవరు నిజమైన దేవుడో ప్రజలు గుర్తించే సమయం వచ్చింది. నీవు, నీ రాణి అయిన యెజెబెలు పోషిస్తున్న బయలు ప్రవక్తలు, అషేరాదేవి ప్రవక్తలు, ఇంకా ఇస్రాయేల్ ప్రజలందరినీ కర్మేలు పర్వతం వద్దకు పిలిపించు అని చెబుతాడు. ఇప్పుడు నీవు పూజించు బయలు నేను ఆరాధించు యెహోవా దేవుడు, వీరిలో ఎవరు నిజమైన దేవుడో ప్రజలు గుర్తించే సమయం వచ్చింది. ఆ ప్రకారమే కర్మేలకు 450 మంది బయలు ప్రవక్తల్ని, 400 మంది అషేరాదేవి ప్రవక్తల్ని, ఇంకా ఇస్రాయేల్ ప్రజలందరినీ కర్మేలు పర్వతం దగ్గరకు పిలిపిస్తాడు. అప్పుడు అక్కడ చేరిన ఇస్రాయేల్ ప్రజలతో, ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య తడబడుతూ జీవిస్తారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, లేదా బయలుదేవుడైతే ఆయనను అనుసరించండి. ఈ ఇద్దరిలో ఎవరు నిజమైన దేవుడో ఈరోజే మీకు తెలుస్తుంది అని ఇస్రాయేల్ ప్రజలతో చెబుతాడు. ఆ తర్వాత బయలు ప్రవక్తలతో, మీరు ఒక ఎద్దును, నేను ఒక ఎద్దును చంపి ముక్కలుగా చేసి కట్టెలపై ఉంచుదాం. మీరు మీ దేవతను బట్టి, నేను మాత్రం నా యెహోవా దేవుని నామమును బట్టి ప్రార్థన చేద్దాం. ఎవరి దేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపించి ఈ కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే నిజమైన దేవుడని నిశ్చయించుదాం, ఆయననే మనమందరం ప్రార్థించుదాం అని అందరి ఎదుట చెబుతాడు. ముందుగా బయలు ప్రవక్తలు ఒక ఎద్దును వధించి దానిని కట్టెలపై ఉంచి
ఆకాశం నుండి అగ్నిని దింపి దానిని దహించమని బయలును ప్రార్థిస్తారు. రక్తం కారేలా తమ శరీరాలను గాయాలు చేసుకుంటూ కేకలు వేస్తూ ప్రార్థిస్తారు. సాయంత్రం వరకు వారు అలా ఎంతగా ప్రార్థించినా ప్రయాసపడినా అగ్ని దిగిరాదు, కట్టెలు మండవు, అగ్ని దహింపదు. ఇక సాయంత్రానికి ఏలియా తనవంతుగా తన ప్రజలందరినీ పిలిచి అక్కడే 12 రాళ్లతో బలిపీఠాన్ని నిర్మిస్తాడు. బలిపీఠంపై కట్టెలను పేర్చి దానిపై వధించిన ఎద్దును ఉంచుతాడు. అవి పూర్తిగా తడిచేలా 3 పర్యాయాలు వాటిపై నీళ్లు పోయిస్తాడు. పొంగిపొర్లిన నీళ్లతో కట్టెల కింద ఉన్న కందకం మొత్తం నిండిపోతుంది. అప్పుడు ఏలియా ప్రవక్త ఆకాశం వైపు తిరిగి, యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. నీవే నిజమైన దేవుడివై ఉన్నావనియూ, నీవే ఈ జనుల హృదయాలను నీ తట్టునకు తిరిగజేసేదవనియూ ఈ ప్రజలకు తెలిసేలా నా ప్రార్థన ఆలకింపుము అని ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి అక్కడ ఉంచిన బలిపశువుతో పాటు కట్టెలను రాళ్లను కూడా దహించి బూడిద చేస్తుంది. తమ కళ్ల ముందు జరిగిన ఆ అద్భుత కార్యాన్ని చూసిన ప్రజలందరూ యెహోవాయే తమ దేవుడని బిగ్గరగా ఆనందంతో కేకలు వేస్తారు. ఆపై వారు బయలుదేవత ప్రవక్తలందరినీ చంపివేస్తారు. ఆ తర్వాత ఏలియా కర్మేలు పర్వతం మీదకు వెళ్ళి వర్షం కోసం దేవుని ప్రార్థిస్తాడు. వర్ష సూచన ఏమైనా కనిపిస్తుందేమో చూడమని తన దాసుని అడగగా అతను 7వ మారు చూసి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రముపైకి ఎక్కుచున్నదని చెబుతాడు. వర్షము కురవబోతుందన్న సంగతి తెలుసుకున్న ఏలియా ఆహాబును వెంటనే రథంపై యెరూషలేము వెళ్లమును అని చెప్పగా ఆహాబు తన రథంపై వెళ్ళిపోతాడు. ఆహాబు భార్య అయిన యెజెబెలు పరమ దుర్మార్గురాలు. బయలు ప్రవక్తలందరినీ ఏలియా చంపించాడన్న విషయం ఆహాబు ద్వారా తెలుసుకున్న యెజెబెలు కోపంతో ఏలియాను ఎట్టి పరిస్థితుల్లో వదలను, చంపించి తీరుతాను అని ప్రతిజ్ఞ చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఏలియా యెజెబెలు అన్నంత పనిచేస్తుందన్న భయంతో పారిపోతాడు. అలా పారిపోతూ బాగా అలసిపోయి ఒక బదరీ వృక్షం కింద నిద్రపోతాడు. కొంత సమయం తర్వాత దేవదూత వచ్చి అతనితో, నీవు లేచి భోజనం చెయ్యి అని చెబుతాడు. ఏలియా నిద్ర నుండి లేచి చూడగానే అతని ప్రక్కనే ఒక అప్పము నీళ్లబుడ్డి కనిపిస్తాయి. ఏలియా ఆ రొట్టె తిని నీటితో దాహం తీర్చుకుంటాడు. రెండవసారి కూడా దేవదూత వచ్చి ఆహారాన్ని అందిస్తుంది. ఆహారాన్ని తిన్న తర్వాత ఏలియా 40 రోజులు రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పిలువబడే హోరోబుకు వచ్చి అక్కడ ఒక కొండ గుహలో తలదాచుకుంటాడు. ఆ తర్వాత దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అందుకు ఏలియా, యెజెబెలు ఇస్రాయేల్ ప్రవక్తలందరినీ చంపించింది, నేను మాత్రమే బ్రతికి ఉన్నాను, నన్ను కూడా చంపేస్తుందేమో అని భయపడి ఇక్కడ దాక్కున్నాను అని చెబుతాడు. అందుకు దేవుడు, భయపడవద్దు, నీవు సిరియా దేశంలో హజాయేలుకు, ఇస్రాయేలులో యోహుకు పట్టాభిషేకం చెయ్యి. అదేవిధంగా ఇకపై నీకు మారుగా ప్రవక్తగా ఉండుటకు షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయమని చెబుతాడు. ఆ ప్రకారమే రాజులుగా హజాయేలు యోహులను, ప్రవక్తగా ఎలీషాను ఏలియా అభిషేకిస్తాడు. ఇదిలా జరుగుతుండగా మరో ప్రక్క బెన్హదదు 32 మంది రాజులను, గొప్ప సైన్యాన్ని సమకూర్చుకొని షమ్రోనును చుట్టుముడతాడు. తమకు లొంగిపోయి వెండిని, బంగారాన్ని, వారి అందమైన భార్యాపిల్లలను తనకు కానుకగా ఇచ్చివేయమని దూతలతో రాయభారం పంపుతాడు. అందుకు ఇస్రాయేల్ రాజు అంగీకరించడు. అప్పుడు ప్రవక్తలలో ఒకరు ఇచ్చిన సలహా ప్రకారం రాజు 7,000 మంది యువకులను సిరియా సైన్యం మీదకి పంపుతాడు. వాళ్ళు సిరియా సైనికులందరినీ హతమారుస్తారు. సిరియా రాజు, అతని మిగిలిన సైనికులు చావు నుండి తప్పించుకుని పారిపోతారు. మరో ప్రక్క ఆహాబు రాజు యెజెబెలు సలహా మేరకు నాబోతు అనేవారిని చంపించి అతని ద్రాక్ష తోటను అన్యాయంగా ఆక్రమించుకుంటాడు. అప్పుడు యెహోవా సెలవీయగా ఏలియా ఆహాబు దగ్గరకు వెళ్ళి, నీవు నాబోతును అన్యాయంగా చంపించావు, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నాకునని ఆహాబును ఏలియా హెచ్చరిస్తాడు. అంతేకాకుండా ఇస్రాయేలు ప్రాకారమునద్ద కుక్కలు యెజెబెలును తినివేయును అని కూడా హెచ్చరిస్తాడు. దేవాది దేవుని వాక్కు జరగక మానదు కాబట్టి ఎక్కడైతే నాబోతును ఆహాబు చంపించాడో అక్కడే కుక్కలు ఆహాబు రక్తాన్ని నాకుతాయి. ఆ తర్వాత మరికొంతకాలానికి ఇస్రాయేలు ప్రాకారం దగ్గర కుక్కలు యెజెబెలు శరీరాన్ని తినివేస్తాయి. ఇలా ఇస్రాయేల్ ప్రజలకు పట్టిన ఆహాబు యెజెబెలుల పీడ తొలగిపోతుంది. ఇక ఏలియా పరలోకానికి ఆరోహణమయ్యే సమయం ఆసన్నమవుతుంది. ఆ సమయంలో ఎలీషా ఏలియాను అంటిపెట్టుకుని ఆయన వెళ్లిన ప్రతిచోటుకు తాను వెళతాడు. చివరిగా ఏలియా ఎలీషాతో, నీకేమి కావాలో కోరుకోమని అడగగా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లుగా దయచూపమని అడుగుతాడు. అందుకు ఏలియా, నేను ఆరోహణమయ్యే సమయంలో నేను నీకు కనిపిస్తే
నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, లేకుంటే నీ ఈ కోరిక నెరవేరదు అని చెబుతాడు. వారిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆకాశం నుండి అగ్నిరథం, అగ్నిగుర్రాలు కనిపిస్తాయి. అవి వారిద్దరిని వేరు చేస్తాయి. అప్పుడు ఎలీషా చూస్తుండగానే ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణుడవుతాడు. బైబిల్లో ఏలియా ప్రవక్తకు ప్రత్యేక స్థానముంది. తన దేవుని ఎడల తాను మహారోషము గలవాడను అని సగర్వంగా తనను తాను ప్రకటించుకున్నాడు. ప్రతి సందర్భంలోనూ దేవుని ఎడల తన భక్తిని, విధేయతను చాటుకున్నాడు. దేవుని కొరకు పరమ దుర్మార్గులైన రాజు రాణులను సైతం ఎదిరించి నిలబడ్డాడు. బయలు ప్రవక్తలను ఓడించాడు. దేవుని శక్తితో అద్భుతమైన కార్యాలు చేసి చూయించాడు. ఇలా ఎన్నో విషయాల్లో ఏలియా ప్రవక్త తన ప్రత్యేకతలను చాటుకున్నాడు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ భూమి మీద నుండి శరీరంతో ఆకాశానికి ఎత్తబడిన వారు కేవలం ఇద్దరే. అందులో మొదటి ఎత్తబడిన వాడు హనోకు కాగా, రెండవ వాడు ఏలియా ప్రవక్త. దేవుని ఎడల అంతులేని భక్తి విశ్వాసాలు, విధేయతలే ఏలియాను గొప్ప ప్రవక్తగా, క్రైస్తవులకు మార్గదర్శిగా నిలబెట్టాయి. మనము దేవుని ఎడల అదే భక్తి విశ్వాసాలతో జీవించడానికి ప్రయత్నిద్దాం. దేవునికి మరింత దగ్గరగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆనాడు తన జనాంగంలో నుండి ప్రవక్తలను ఏ విధంగా అయితే పిలుచుకున్నాడో అదేవిధంగా మహిళా ప్రవక్తలను కూడా పిలుచుకున్నాడు. స్త్రీ అయిన దెబోరాను దేవుడు న్యాయాధిపతిగా నిలిపి ఇస్రాయేలు జనాంగానికి తీర్పు తీర్చేలా ఆశీర్వదించాడు. 20 ఏళ్లుగా ఇస్రాయేల్ ప్రజలను పీడిస్తున్న యాబీను సిసెరల పీడ విరగడయ్యేలా దెబోరా నాయకత్వంలో బారాకు సైన్యాన్ని దేవుడు ముందుకు నడిపించాడు.